విషాదకర వార్త చూస్తున్నాం. సీనియర్ నటి జమునకి లేరు. హైదరాబాద్లో తన స్వగృహంలో జమున కన్నుమూశారు. జమున వయస్సు 86 సంవత్సరాలు. సినిమా సత్యభామగా ఆమెకు పేరుంది. 1936 ఆగస్టు 30న కర్ణాటక హంపీలో జమున జన్మించారు. తెలుగు సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. మరో లెజెండరీ యాక్ట్రెస్ను కోల్పోయారు. సీనియర్ నటి జమున ఇక లేరు అనే వార్త తెలుగు సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. ఆమె స్వగృహంలో కన్నుమూశారు. ఆమె వయస్సు 86 సంవత్సరాలు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ సినిమాల్లో నటించారు జమున. ఒకనాటి అగ్రతార ఆమె. అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. సత్యభామగా, సినీ సత్యభామగా ఆమెకు పేరుంది. జమున కన్నుమూసిన వార్త సినీ లోకం జీర్ణించుకోలేకపోతోంది. ఆమె కర్ణాటక హంపీలో జన్మించారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా దుగ్గిరాలలో వ్యాపార నిమిత్తం వాళ్ళు అక్కడ స్థిరపడడంతో గుంటూరు దుగ్గిరాలలోనే ఆమె బాల్యమంతా కూడా గడిచింది. 1936 ఆగస్టు 30న కర్ణాటక హంపీలో జన్మించారు సీనియర్ నటి జమున. ప్రస్తుతం ఆమె వయసు 86 సంవత్సరాలు. నిన్న ఆమె స్వగృహంలో కన్నుమూశారు. సీనియర్ నటి జమున ఇక లేరు అనే వార్త యావత్ సినీ లోకం జీర్ణించుకోలేకపోతోంది. తెలుగు సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. హైదరాబాద్లో తన స్వగృహంలో జమున కన్నుమూశారు. ఆమె వయస్సు 86 సంవత్సరాలు. సినిమా సత్యభామగా జమునకు పేరుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లో నటించారు జమున. 1936 ఆగస్టు 30న కర్ణాటక హంపీలో ఆమె జన్మించారు. తెలుగు సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. ఈ మధ్యకాలంలో తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న వరుస మరణాలు సినీ పరిశ్రమను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి. వరుసగా లెజెండరీ యాక్టర్స్ ఒక్కొక్కరుగా లోకాన్ని విడిపోవటం అందరినీ కలిచివేస్తుంది.
సీనియర్ నటి జమున ఇక లేరు అనే వార్త యావత్ సినీ లోకం జీర్ణించుకోలేకపోతుంది. కర్ణాటక హంపీలో జన్మించారు జమున. తర్వాత వ్యాపార నిమిత్తం గుంటూరు జిల్లా దుగ్గిరాలకు వారి కుటుంబం మారింది. ఆమె దుగ్గిరాల్లోనే పెరిగారు. సావిత్రి గారు తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు గణించుకున్నారు జమున గారు. ఒకప్పటి అగ్ర హీరోయిన్, అనేక సినిమాల్లో నటించి అలరించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఆమెకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా చాలా చలాకీగా పాల్గొనేవారు. ఎంత వయసు వచ్చినప్పటికీ ఆమె ఎప్పుడు కూడా తన హావభావాలతో చక్కగా అలరిస్తూ ఉండేవారు. అక్కడికి ఎక్కడికి వచ్చిన అందరితో ఆప్యాయంగా ఉంటుంటూ చూస్తూ వచ్చాం. కానీ ఆమె తుదిశ్వాస విడిచారు ఇక లేరు అనే వార్త అయితే యావత్ సినీ లోకం జీర్ణించుకోలేకపోతుంది. ఆమె 15 ఏళ్ల వయసులోనే సినిమాల్లో హీరోయిన్గా ప్రవేశించారు. ఆమె మాతృభాష, ఆమె పుట్టింది కర్ణాటకలో అయినప్పటికీ ఆమెకు తెలుగు రాష్ట్రాలతో బాగా ఎక్కువగా అనుబంధం ఉంది. ఆమె బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాల్లోనే నడిచింది. ఆమె చిన్నప్పుడు స్టేజ్ ఆర్టిస్ట్గా స్కూల్లో చేసేవారు. ఆమెకి చిన్నప్పుడే హార్మోనియం అలాగే సంగీతం కూడా నేర్పించారు. తర్వాత 1952లో పుట్టిల్లు చిత్రం ద్వారా ఆమె సినీ రంగానికి పరిచయం అయ్యారు. తెలుగు, ఇతర దక్షిణ భారత భాషలతో పాటుగా హిందీ చిత్రాల్లో కూడా ఆమె నటించారు. మొత్తం 198 చిత్రాల్లో ఆమె ఇంచుమించుగా 200 చిత్రాల వరకు ఆమె యాక్ట్ చేస్తారు. రీసెంట్గా కూడా ఒక సినిమాలో ఆమె యాక్ట్ చేస్తారు. అంత వయసులో కూడా రీసెంట్గా ఒక 1 ఇయర్ బ్యాక్ కూడా ఆమె చివరి సినిమా ఒకటి యాక్ట్ చేస్తారు. అయితే 11 గంటలకు ఆమె భౌతికకాయం ఫిలిం చాంబర్ తరలించిపోతున్నారు. అక్కడ అభిమానుల సందర్శనార్థం అలాగే సినీ పరిశ్రమలో కూడా చాలామంది ఆమెకు ఆప్యాయంగా ఉండేవాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఆమె భౌతికాన్ని నివాళులర్పించేందుకు ఫిలిం చాంబర్కు 11 గంటలకి తరలిస్తారన్న సమాచారం అయితే వస్తుంది. ఆమె లేరు అనే వార్తనైతే యావత్ సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. రైట్, మా కరెస్పాండెంట్ ఉష జాయిన్ అవుతున్నారు. ఉష, ఈ మధ్యకాలంలో వరుసగా లెజెండరీ యాక్టర్స్ ఒక్కొక్కరిగా సినీ పరిశ్రమను వీడి వెళ్ళిపోవటం, ఒక్కొక్కరిగా ఇక లేరు అనే వార్తలు అయితే యావత్ సినీలోకం కూడా జీర్ణించుకోలేకపోతుంది. వరుసగా ఒకరు తర్వాత ఒకరు ఇలా జరగటం చాలా ఆవేదనకు గురి చేస్తోంది. ఇప్పుడు జమున గారు ఎప్పుడు కన్నుమూస్తారు? అసలు ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో ఉన్నట్టుగా కూడా ఎటువంటి వార్తలు రాలేదు. ఏం చెప్తున్నారు ఆ మరణానికి సంబంధించి? సతీష్, వరుసగా అగ్ర కథానాయకులు ఇప్పటికే ఒకరి తర్వాత ఒకరు, సత్యనారాయణ కావచ్చు, కృష్ణరాజు కావచ్చు, కృష్ణ కావచ్చు, విజయనగరం, వీళ్ళందరూ కూడా వరుసగా పరమపదించడం మనం ఇప్పటికే చూస్తున్నాము. ఇప్పటికే జమున సీనియర్ నటి అయినటువంటి జమున 86 వయసులో తాను మృతి చెందినట్టుగా ఉదయం 11 గంటలకి, రాత్రి 11 గంటలకి ఈ వార్త వెల్లడించినట్టుగా ఇప్పటికే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. జమున కూతురు ఉదయం తన తల్లి మరణించారన్న వార్తను ధృవీకరించడంతో ఒక్కసారిగా తెలుగు చలన చిత్రసీమ మొత్తము కూడా ఉలిక్కి పడింది అనేసి తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 1983లో పుట్టిల్లు ద్వారా సినీ రంగ ప్రవేశం చేసినటువంటి నటి జమున సత్యభామ క్యారెక్టర్, ఏదైతే సత్యభామ క్యారెక్టర్ ఆమెకి మంచి ఫేమ్ తెచ్చిందనేసి చెప్పుకోవాలి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే జమున చేసినటువంటి సినిమాలు మొత్తము కూడా 192 పైగా సినిమాలలో నటించారు. తాను మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చాలా యాక్టివ్ గా ఉండేటటువంటి యాక్టరు. అలాంటి నటి లేదు అన్న వార్త ఇప్పటికే తెలుగు చలన చిత్రసీమ ఎవరైతే అగ్ర కథానాయకులు కావచ్చు, డైరెక్టర్లు, నిర్మాతలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒకంత కంటతాడి పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం చూస్తున్నట్టయితే 11 గంటలు ఆ ప్రాంతంలో ఫిలిం చాంబర్ కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి ఎవరైతే అభిమానులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, ప్రతి ఒక్కరిని సందర్శనార్థం జమున భౌతిక గాయాన్ని ఫిలిం చాంబర్ కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది సతీష్. అంటే ఎలా అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. అంటే ఎప్పుడు కూడా ఇలా అనారోగ్య కారణాలతో కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా వార్తలు మనం ఎప్పుడు విన్నట్టుగా కూడా సందర్భాలు కనిపించడం లేదు. ఎందుకంటే రీసెంట్గా కూడా ఎప్పుడు ఆమె ఏ కార్యక్రమం జరిగినా, ఎటువంటి ఫంక్షన్ జరిగినా కూడా చాలా యాక్టివ్గా పాల్గొనడమే చూసాం ఈ వయసులో కూడా. సతీష్, ఇటీవల చూసుకున్నట్టయితే కోవిడ్ మహమ్మారి వచ్చిన దగ్గర నుంచి చూసుకున్నట్టే ప్రతి ఒక్కరు కూడా హార్ట్ స్ట్రోక్ కావచ్చు, ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ పరమపదించడమే మనం ఇప్పటి వరకు గమనించాము. ఆ వయసు రీత్యా వచ్చేటటువంటి సమస్యలు, అలాగే కోవిడ్, ప్రీ కోవిడ్ కావచ్చు, కోవిడ్ కావచ్చు, ఈ సమస్యలతోనే ప్రతి ఒక్క కథానాయకులు కూడా ఇప్పుడు వీరి వెనకాల హాస్పిటల్ రిపోర్ట్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఈ కోవిడ్ తగ్గిన తర్వాత వీళ్ళకి వచ్చేటటువంటి అనారోగ్య సమస్యల వల్లే అనారోగ్యానికి పాలవుతున్నారు అనేసి ఇప్పటికే తెలుస్తుంది. ప్రస్తుతం 86 ఏళ్ళ అయినటువంటి జమున కూడా
కోవిడ్ సమస్యతోనే పరంపరించినట్టుగా ఇప్పటికే ధృవీకరించారు కుటుంబ సభ్యులు. తమ కుమార్తె ఉదయం చెప్పినటువంటి వార్త విని యావత్ తెలుగు చెల్లెల పరిశ్రమ కూడా దిగ్భ్రాంతి గురైంది సతీష్. అంటే బహుశా అంత్యక్రియలకు సంబంధించి ఏమన్నా చెప్తున్నారా, ఎప్పుడు చేస్తారు ఏంటనేది ఇంకా తర్వాత చెప్పే అవకాశం ఉంది అనుకోవాలి. హిందూ సంప్రదాయం ప్రకారం ఇవాళ శుక్రవారం కావడంతో రేపు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు కూడా ఎలాంటి వార్త కూడా బయటకు వెల్లడించలేదు. ప్రస్తుతానికైతే 11 గంటలు తన నివాసం ఏదైతే ఉందో తన నివాసం నుంచి ఫిలిం నగర్ ఛాంబర్ కి తీసుకుని వచ్చి ఆ తర్వాత సందర్శనార్థము ఆ తర్వాత అంత్యక్రియల గురించి ప్రస్తావించే అవకాశం ఉంటుందనేసి ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా మనకి ప్రాథమికంగా కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి నివేదిక రాలేదు కాబట్టి ఇప్పటి వరకు కూడా ఏది చెప్పలేదు కాబట్టి ప్రస్తుతం నటి జమున మరణించారన్న వార్త మాత్రమే తెలుసు కాబట్టి అభిమానులు అలాగే సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి జమునాభిమానులు కూడా తరలి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ మొత్తము కూడా ఫిలిం ఛాంబర్ లో తన భౌతిక గాయాన్ని సందర్శించేందుకు అనేక మంది అభిమానులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు నుండి సమయాల్లో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంటుంది అనుకుంటా అని మనకు వస్తున్నటువంటి సమాచారం సతీష్. రైట్, థ్యాంక్ యూ విషయం. మొత్తానికి ఒక్కొక్కరిగా లెజెండరీ యాక్టర్స్ అందరూ కూడా సినీ పరిశ్రమను వీడి వెళ్ళిపోవటం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. అనేక చిత్రాల్లో నటించి అలరించిన సీనియర్ నటి ఆమె అగ్రనటిగా వెలుగొందారు. సావిత్రి గారి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. చాలా సత్యభామ అంటే ఎవరు అంటే సినీ పరిశ్రమలో ఆమె పేరు ప్రముఖంగా గుర్తుకు వచ్చేలా ఆమె నటన చాతుర్యంతో అందరినీ మెప్పించారు. ఆమె రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. 1980లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత 89లో రాజమండ్రి నియోజకవర్గం నుంచి లోక్సభకు కూడా ఎన్నికయ్యారు. తర్వాత 91 ఎన్నికల్లో ఆమె ఓడిపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నా తర్వాత మళ్ళీ అటల్ బిహారీ గారు వాజ్పేయి హయాంలో కొంతకాలం బీజేపీ తరఫున కూడా ఆమె ప్రచారం చేస్తారు. తర్వాత నుంచి ఆమె రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అటు సినీ పరిశ్రమలో మాత్రం ఆమె అందరితో చాలా సత్సంబంధాలు కొనసాగి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా చాలా యాక్టివ్గా పాల్గొనడం అంత లేట్ పెద్ద వయసులో కూడా అందరితో చాలా చలాకీగా ఉండటం ఎవరి వెళ్ళినా చాలా చలాకీగా పలకరించడం చూస్తూ వచ్చాం. ఇక ఆమె లేరు అనే వార్తనైతే యావత్ సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతుంది. ఒక్కొక్కరుగా వరుసగా జరుగుతున్న ఈ సినిమా పరిశ్రమ చెందిన వాళ్ళందరూ కూడా పరమపదించడం అయితే అందరినీ తీవ్రంగా కలిచివేస్తుంది. ఇక పెద్ద దిక్కు అనే వాళ్ళు ఎవరూ కూడా సినీ పరిశ్రమకి లేకుండా అయిపోతున్నారు అనే బాధ అయితే అందరినీ కలిచివేస్తుంది. ఎప్పటి నుంచో ఆ తరాల నుంచి ఈ తరాల వరకు ఒక మూల స్తంభాల్లో ఉన్న ఈ లెజెండరీ యాక్టర్స్ అందరూ ఒక్కొక్కరుగా కోల్పోవడం అయితే పూర్తిగా అందరూ తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురి చేస్తుంది. ఆమెకి ఒక కుమారుడు కుమార్తె కూడా ఉన్నారు. అలాగే ఆమె అనేక చిత్రాల్లో అవార్డ్స్ కూడా సాధించారు. ఇటు రాజకీయాల్లో అటు సినిమాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. ఇక ఆమె లేరు అనే వార్తనైతే పూర్తిగా అందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కాసేపట్లో 11 గంటలకి ఆమె భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్కి తరలిస్తున్నారు. అక్కడ అభిమానుల సందర్శనార్థం అలాగే సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా నివాళులు అర్పించబోతున్నారు. ఎందుకంటే సడన్గా తెలిసిన వార్తతో అందరూ కూడా ఇంకా షాక్లోనే ఉన్నారు. అనారోగ్య కారణాలకంటూ కూడా పెద్దగా ఎప్పుడూ కూడా ఆమె విన్న సందర్భాలు అయితే లేవు. కానీ సడన్గా ఇలా చనిపోయారని వాళ్ళ కుటుంబ సభ్యులు ధృవీకరించడంతో ఇప్పుడే ఒక్కొక్కరుగా కూడా షాక్ గురవుతున్న పరిస్థితి. అందరూ కూడా 11 గంటలకి అక్కడికి తరలివచ్చే అవకాశం ఉంది సినీ పరిశ్రమకు చెందిన వారు. ఇక అంత్యక్రియలకు సంబంధించి కూడా కాసేపట్లో వారి కుటుంబ సభ్యులు వెల్లడించే అవకాశం ఉంది.